டாமி, 6 நாள்ல இந்த டாமி. అయితే ఐ యామ్ నాట్ రెడీ, ఐ యామ్ సారీ. బట్ వై? నేనంటే నమ్మకం లేదా లేక దీని గురించి ఇప్పుడొద్దు. టామి, నా వల్ల కావట్లేదు. దీని వల్ల నన్ను వదిలేస్తావా? నో 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 నో. కానీ లవ్ అండ్ రిలేషన్షిప్ అన్నాక ఏదో ఒకటి జరగడం నార్మలే కదా. యునో, మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే సంథింగ్ నీడ్స్ టు హ్యాపెన్, రైట్? నీ లెక్క ప్రకారం మన మధ్యలో ఏం జరగకపోతే మన ప్రేమ అక్కడితో ఆగిపోతుంది, ఇంకా పెరగదు, అంతేగా? యా, బట్ దట్స్ హౌ ఇట్ వర్క్స్, రైట్? సో అది చేస్తే మన ప్రేమ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందా? ఓ ఓకే, వెయిట్. ఇట్స్ అ నేచురల్ ప్రాసెస్ కదా. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నాకు దగ్గర అవుతారు, ఆటోమేటిక్లీ యు గెట్ ఫిజికల్, రైట్? నువ్వు ఎప్పుడైనా అప్పుడే కలిసిన అమ్మాయితో కమిట్ అయ్యావా? యా. దగ్గర అయ్యావా? ఆబ్వియస్లీ నాట్. అందుకే వాటిని వన్ నైట్ స్టాండ్స్ అంటారు. సో వెయిట్ వెయిట్ వెయిట్, కలిస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారన్నావు, కలిసినా కూడా వాళ్ళతో ఎందుకు నెక్స్ట్ లెవెల్ వెళ్ళలేదు? నౌ ఐ గెట్ ఇట్. నువ్వేం ట్రై చేస్తావు ఇప్పుడు నాకు అర్థం. నేనేమి ట్రై చేయట్లేదు, నువ్వు చెప్పింది నేను మళ్ళీ చెప్తున్నాను అంతే. వాట్? అలా కాదు బంగారం. నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, ఇద్దరు ఆల్రెడీ ప్రేమలో ఉన్నప్పుడు, లైక్ మన ఇద్దరం ఆల్రెడీ ప్రేమలో ఉన్నట్టు, అప్పుడు ఏమైనా జరిగితే ఆటోమేటిక్లీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం కదా. దిస్ ఇస్ ద బెస్ట్ వే టు ఎక్స్ప్రెస్ యువర్ లైఫ్. మరి ఏం జరగకపోతే వెళ్ళమా? మరి అంతే కదా. ఇంతకు ముందు నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్లతో కూడా నువ్వు అలానే ఉండుంటావుగా. యా, వాళ్ళతో కూడా బ్రేకప్ అయింది. ఆబ్వియస్లీ, లేకపోతే ఇప్పుడు నేను నీతో ఉండేవాడిని కాదు కదా. బట్ వాళ్ళతో ఆ లెవెల్ కి వెళ్ళక కూడా ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? అలాంటి టైటిల్ కి గ్యారంటీ ఎలా ఇస్తాం టామీ? ప్రతి రిలేషన్షిప్ కి మనం 100% పెడతాం. కొన్ని కొన్నిసార్లు వర్కౌట్ అవుద్ది, కొన్ని కొన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, రైట్? అయితే ఏదో ఒక లెవెల్ కి రీచ్ అయ్యి ఉంటుంది డెఫినెట్లీ. అమేజింగ్ లెవెల్. ప్రేమ లేకపోతే అద, రెండు రెండు ఎలా కుదురుతుంది? ఏదో ఒకటి తక్కువనే ఉండాలి. రెండు గొప్పగా ఉంటే ఆ అమ్మాయి ఇక్కడ ఉండాలి, నేనెందుకు ఉంటాను? ప్రాబబ్లీ. కొన్ని కొన్నిసార్లు ప్రేమ చాలా గొప్ప కనిపించింది, అండ్ కొన్ని కొన్నిసార్లు ఓన్లీ ది సెక్స్ కెప్ట్ అస్ టుగెదర్ ఏమో. రెండు ఒకేసారి గొప్పగా అనిపించలేదా? ఇప్పుడు నీతో అలా అనిపిస్తే నా నమ్మకం బంగారం. యు నో ది థింగ్ ఇస్, సినిమా డైలాగ్ కొట్టదు, ఉన్న మాట చెప్పు. ఇప్పటిదాకా నీతో అలాగే కదా ఉన్నాను. మరి చెప్పు, రెండు ఒకేసారిగా ఇప్పటిదాకా ఎవరితో గొప్పగా అనిపించలేదా? ఒక్కసారి. ఒక్కసారేనా? యా, జస్ట్ వన్స్. మరి ఏమైంది? సిలీ ఇష్యూస్, ఒకరినొకరు లైట్ తీసుకోవడం మొదలు పెట్టాం, చిన్న చిన్న గొడవలు బాగా పెద్ద అయిపోయినాయి, అండ్ ఆఫ్టర్ ఎ పాయింట్ ఈవెన్చువలీ ఒకరికొకరు దూరం అయిపోయాం. సో మనకి ఫ్యూచర్ ఉందో లేదో చూసుకోవాలంటే ప్రేమతో పాటు ఇంకేదో ఉండాలి. హే హే, స్టాప్ మేకింగ్ ఇట్ సౌండ్ సో కట్ అండ్ రైట్. అంత దారుణంగా మాట్లాడకండి. ఐ యామ్ నాట్ రెడీ. యా, వాట్ ద ఫక్ టామి? లుక్ సంజు, నువ్వు చాలా మంచివాడివి, బట్ ఐ జస్ట్ ప్లీజ్ సంజు, నువ్వు చాలా మంచోడివి, నీ అంత మంచి అబ్బాయి నేను లైఫ్ లో కలలేను, బట్ ఐ హావ్ టు లీవ్ యు. ఇలాంటి తొక్కలో బ్రేకప్ స్పీచెస్ ఇవ్వద్దు ప్లీజ్, ఐ విల్ బి గాన్. నేను నీతో ఏం బ్రేకప్ చేయటం లేదు, నువ్వు అంటే నాకు ఇష్టం, కానీ నాకు కొంచెం టైం కావాలని అంటున్నా అంతే. ఎంత టైం కావాలి టామీ? 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్, కాంక్రీట్ గా ఏమైనా చెప్పగలవా? ఐఎమ్ సారీ టామీ, నా వల్ల ఇంకా కావట్లా. సో కాంక్రీట్ గా చెప్పకపోతే నాతో బ్రేకప్ చేస్తావా నువ్వు? నో, నువ్వు కాంక్రీట్ గా చెప్పట్లేదు నేను బ్రేకప్ అవ్వట్లా, కానీ 6 నెలలైనా నా గర్ల్ ఫ్రెండే నేను తను టచ్ చేయకూడదని చెప్తుంటే ప్రపంచం చూసి నవ్వుతున్నా చూడు. ఆ ఎంబారస్మెంట్ తట్టుకోలేక బ్రేకప్ అవుతున్నా.
సర్ కి ఫ్రెండ్స్ ముందు నామోషి అన్నమాట. వాట్? ఆరు నెలలు అయింది టామీతో ఇంకా ఏమీ వర్కౌట్ చేయకుండా ఎలా ఉండాలి? ఎలా చెప్తాను అందరికి? బాధపడుతున్నావు కదా. ఓకే అలాగే అనుకో. తప్ప ఆర్ యు మై గర్ల్ ఫ్రెండ్? వాట్స్ రాంగ్ విత్ దట్? టామీ నిజంగా నువ్వు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను నీకు అర్థం కూడా కావటం లేదు. మన మధ్య బాగా కనెక్షన్ ఉందని అనుకున్నాను. సీ ఇదే నాకు అర్థం కావట్లా. ఆరు నెలలైంది మై గర్ల్ ఫ్రెండ్. ఐ లవ్ యూ, యూ లవ్ మీ, బట్ నో సంజు, డోంట్ టచ్ మీ. వై? అది పేరేంటి? ఈశాన్. ఏ నెక్స్ట్ బాయ్ ఫ్రెండేగా? ఆడితో ఏం చేయలేదా? డోంట్ వాక్ అవుట్ ఆన్ మీ టామీ. ఓకే ఫైన్, వాంట్ మీ టు బి డైరెక్ట్? ఓకే డైరెక్ట్గానే చెప్తా. ఈశాన్ కలిశాను అండ్ హీ సెడ్ మీ ఇద్దరు మూడు నెలల్లో ఇట్స్ పిస్సింగ్ మీ ఆఫ్. ఐ పంచ్డ్ హిమ్ అక్రాస్ హిస్ ఫేస్. కానీ ఏం, నాతో మాత్రం ఎందుకు ఈ రూల్స్? డూ ఐ నాట్ లవ్ యూ ఎనఫ్? రియలీ ఈశాన్? యా ఈశాన్. వాడు ఎదవా, నోట్కొచ్చినట్లు మాట్లాడతాడు. ఓకే వాడు చెప్పింది కరెక్ట్ అనుకో. వాడితో మూడు నెలల్లో అయింది, నీతో కూడా మూడు నెలల్లో అవ్వాలని ఏవైనా రూల్ ఉందా అసలు? కాదు, యాక్చువల్లీ నువ్వు వాడికన్నా చూడటానికి బాగుంటావు, చాలా బాగా మాట్లాడతావు. నీతో టూ మంత్స్ లో అవ్వాల్సింది. టూ మంత్స్ కాదు, యాక్చువల్లీ వన్ మంత్ లో అవ్వాల్సింది. టామీ, నువ్వు ఈ డిస్కషన్ ని వేరేదో లెవెల్ కి తీసుకెళ్తావు. నువ్వే కదా ప్రతిసారి నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అంటావు. నువ్వు నాతో రీచ్ అయ్యే లెవెల్ అయితే సీ సీ నేనేదో చెప్తున్నా, నీకు ఇంకేదో అర్థం అవుతుంది. మీ అమ్మాయికి చెప్పి చెప్పినట్టు ఇప్పుడు అర్థం కదా? వాట్స్ రాంగ్ విత్ యూ? ఏంటి, నువ్వు నీ ఫ్రెండ్స్ తో మన ఇద్దరి మధ్య మొత్తం అయిపోయిందని ఆల్రెడీ చెప్పేశావుగా. నో. లేదు, నువ్వు చెప్పేశావు. లేదు, నేను అలాగేం చెప్పలేదు. యు నో వాట్, నీకేం కావాలో చెప్పు, ఎవరితో కావాలో చెప్పు, ఐ డోంట్ కేర్. యాక్చువల్లీ యు నో వాట్, నువ్వు చెప్పిందే నిజమని నేను అందరి ముందు ఒప్పుకుంటాను. ఓకే, కానీ ఒక చిన్న అడిషన్. నువ్వు మ్యాగీ టూ మినిట్స్ నూడిల్ గాడు అని చెప్తా. సో బంగారం, నువ్వు చెప్పిన మ్యాటర్ కన్నా నేను స్ప్రెడ్ చేయబోతున్న మ్యాటర్ చాలా ఫాస్ట్గా ట్రెండ్ అవుతుంది. టామీ, టామీ ప్లీజ్, నా గురించి చెత్త రూమర్స్ అని స్ప్రెడ్ చేయక, అందులో నిజం కూడా కాదు. సో నా గురించి చెత్త రూమర్స్ స్ప్రెడ్ చేయడం అది ఓకేనా? నువ్వు అసలు నా రెప్యుటేషన్ గురించి ఆలోచించట్లేదు. టామీ, నేను నీ గురించి తప్పుగా ఏమన్నాను? ఇన్ఫాక్ట్ నేను పొగిడాను. మై టామీ ఇస్ జస్ట్ అమేజింగ్ అన్నాను. వావ్, సంజు నన్ను పొగిడాడు. అబ్బో, నేను ఎంత లక్కీ అసలు. చూ టామీ, ఐఎమ్ రియలీ సారీ, కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఐ రియలీ లవ్ యూ. ఆవేళ చెప్తున్న కొడుకు ఈశాన్ గారు నీ గురించి అలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను. ఇట్ రియలీ గాట్ మీ అన్ ఏదో ఫ్లోలో అన్నాను అంతే. మనం ఇలా గొడవ పడడం అసలు బాగాలేదు టామీ. మన రిలేషన్షిప్ ఇది కాదు. నీ గొప్పల కోసం నా గురించి అబద్ధాలు ఆడడం అది మన రిలేషన్షిప్పా? చెప్పు. ఓకే, నీ గురించి నేనేం చెప్పను, కానీ నువ్వు చెప్పిందంతా వెనక తీసుకోవాలి. అంటే మన మధ్య ఏం జరగలేదని అందరికి వెళ్ళి చెప్పాలి. అప్పుడందరూ నన్ను పెద్ద యదవలా చూస్తారు. సో నన్ను ఎలా చూసినా పర్లేదా? నిన్ను ఎలా చూస్తారు టామీ? నీ బాయ్ ఫ్రెండ్ తో నువ్వు ఫిజికల్ అయ్యావు, అది నీ ప్రైవేట్ లైఫ్, అందులో తప్పే ఉంది. మనం ఏం చేసుకోలేదు, నీ మైండ్ దొబ్బిందా? నువ్వు చెప్పిన అబద్ధాలని నువ్వే నిజమని నమ్మడం మొదలు పెట్టావా? ఈ గొడవలు ఇంకా నా వల్ల కావట్లా? ఈ అబద్ధాలు ఇక నా వల్ల కాదు. సో అంతేనా? అంతే. ఇలా విడిపోతామని ఎప్పుడు అనుకోలే. ఇన్ఫాక్ట్ అసలు విడిపోతామని అనుకోలేదు. నేను చాలా ఇష్టపడ్డాను. నేను కూడా. గుడ్ బై. Too bad.
తీసుకెళ్ళి పడు.